వెల్కమ్ టు మై ఛానల్ అవర్శెట్టి రమాదేవి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ నందు నేను ఫిజికల్ సైన్సెస్ సంబంధించిన లెసన్స్ మరియు సైన్స్కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నందు 10వ తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన మొదటి పాఠం ఉష్ణానికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ అయినటువంటి ఉష్ణము, ఉష్ణోగ్రత, ఉష్ణ సమతాస్థితుల గురించి తెలుసుకుందాము. మీకు ఆల్రెడీ నేను 2 వీడియోలు కృత్యము 1, కృత్యము 2 వీడియోలు పెట్టి ఉన్నాను. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఉష్ణము, ఉష్ణోగ్రతల మధ్య భేదాలను వివరించండి. ఉష్ణము, అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణము అంటారు. అంటే ఉష్ణము అంటే శక్తి స్వరూపము. ఉష్ణోగ్రత, పదార్థముల వేడిమిని లేదా చల్లదనాన్ని తెలుపు భౌతిక రాశిని ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణానికి సీజీఎస్ ప్రమాణము కెలోరీ, ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణము జౌల్. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణము కెల్విన్, దీన్ని సెల్సియస్లో కూడా సూచిస్తారు. 1 కెలోరీ = 4.16 జౌల్. 0 డిగ్రీల సెల్సియస్ = 273 కెల్విన్. ఉష్ణము ఒక ప్రవాహ శక్తి. ఉష్ణ ప్రవాహ దిశను తెలిపినది ఉష్ణోగ్రత. సెల్సియస్ మానాన్ని కెల్విన్ మానంలోనికి మార్చుట. 0 డిగ్రీల సెల్సియస్ను కెల్విన్లోకి మార్చినప్పుడు 273ను కలపాలి. ఉదాహరణకి 35 డిగ్రీల సెల్సియస్ను కెల్విన్లోనికి మార్చుము. 35కి 273 కలిపితే 308 కెల్విన్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ సెల్సియస్కి వచ్చేటప్పటికి మనము 0ని పెడతాము, పైన సబ్స్క్రిప్ట్గా 0ని పెడతాము. కానీ కెల్విన్కి వచ్చేటప్పటికి 0 ఉండదు, ఓన్లీ కే మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోవాలి మీరు. నెక్స్ట్, 45 డిగ్రీల సెల్సియస్, 50 డిగ్రీల సెల్సియస్, 65 డిగ్రీల సెల్సియస్, 70 డిగ్రీల సెల్సియస్లను కెల్విన్ మానంలోనికి మార్చము. మీరు చేసి నోట్స్లో చేసి రాసుకోండి. నెక్స్ట్, అలాగే సెల్సియస్ని ఎలా అయితే కెల్విన్ మానంలోనికి మార్చామో కెల్విన్ మానాన్ని కూడా మనము సెల్సియస్ మానంలోనికి మార్చవచ్చు. అది దాన్ని ఏ విధంగా చేయాలి అంటే కెల్విన్ మానంలోని సెల్సియస్ మానంలోనికి మార్చినప్పుడు 273 తీసివేయాలి. ఉదాహరణకి 300 కెల్విన్ను సెల్సియస్ మానంలోనికి మార్చుము. చూడండి, 300K - 273 తీసేస్తే 27 డిగ్రీల సెల్సియస్ వస్తుంది. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేయండి. 250K, 353K, 100K లను సెల్సియస్ మానంలోనికి మార్చుము. గుర్తుపెట్టుకోండి, కెల్విన్ మానాన్ని సెల్సియస్లోకి మార్చేటప్పుడు 273 తీసేయాలి, అలాగే సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చేటప్పుడు 273ని కలపాలి. ఈ 2 మైండ్లో గుర్తుపెట్టుకుంటే మీరు చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్, ఉష్ణ బదిలీ, ఉష్ణ ప్రసారము. ఒక వస్తువు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంది, ఇంకొక వస్తువు 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. 60 డిగ్రీల సెల్సియస్, 40 డిగ్రీల సెల్సియస్లో రెండింటిని పోల్చుకుంటే 60 డిగ్రీల సెల్సియస్లో ఉన్నటువంటి వస్తువు వేడి వస్తువు అవుతుంది, 40 డిగ్రీల సెల్సియస్లో ఉన్న వస్తువు చల్లని వస్తువు అవుతుంది. ఈ 2 వస్తువులను దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ఉష్ణ ప్రసారము జరుగుతుంది. అంటే 60 డిగ్రీల సెల్సియస్లో ఉన్న వస్తువు నుంచి 40 డిగ్రీల సెల్సియస్లో ఉన్నటువంటి వస్తువుకు ఉష్ణ ప్రసారము జరుగుతుంది. ఉష్ణ బదిలీ వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఉష్ణ సమతాస్థితి. చూడండి, 2 వస్తువులు ఉన్నాయి, 2 వస్తువులు ఉష్ణీయ స్పర్శలో ఉన్నాయి. ఉష్ణీయ స్పర్శ అంటే 2 వస్తువులు ఒకదానినొకటి తాకుతూ ఉండాలి. ఉష్ణీయ స్పర్శ ఎప్పటిదాకా ఉష్ణ బదిలీ జరుగుతుందంటే ఈ 2 వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు సమానమయ్యే వరకు ఉష్ణ బదిలీ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 వస్తువుల
ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటే అప్పుడు ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయని చెప్తాము. ఇక్కడ ఈ పొజిషన్లో రెండు వస్తువుల ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నవి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఉష్ణ సమతాస్థితిలో ఉండాలంటే కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే రెండు వస్తువులు ఒకదానినొకటి తాకే విధంగా ఉంచినప్పుడు, అంటే ఉష్ణీయ స్పర్శలో ఉంచినప్పుడు మాత్రమే ఉష్ణ సమతాస్థితిని చదువుతాం. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ శక్తి బదిలీ జరుగుతుంది. ఎప్పటిదాకా జరుగుతుందంటే ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదన స్థాయి లేదా చల్లదన స్థాయి పొందే వరకు ఈ ఉష్ణ శక్తి బదిలీ జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఉష్ణీయ స్పర్శలో ఉండాలి. తర్వాత రెండు వస్తువులు కూడా వేరువేరు ఉష్ణోగ్రతల్లో ఉండాలి. బదిలీ జరగాలి అంటే రెండు వస్తువులు వేరువేరు ఉష్ణోగ్రతల్లో ఉండాలి. తర్వాత ఈ ఎప్పుడైతే ఈ బదిలీ అంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే రెండు వస్తువులు ఉష్ణోగ్రతలు సమానమవుతాయో అప్పుడు మాత్రమే వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నవని అంటాము. దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏబిసి వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నవి. ఏ వస్తువు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ అయితే సి వస్తువు ఉష్ణోగ్రత ఎంత? చూడండి, ఏ వస్తువు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. తర్వాత ఏబిసి వస్తువులు మూడు కూడా ఎలా ఉన్నాయి అన్నారు? ఉష్ణ సమతాస్థితిలో ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక వస్తువు ఉష్ణోగ్రత ఏమో 30 డిగ్రీల సెల్సియస్ ఉంది, ఆ వస్తువుతో పాటు మిగతా రెండు వస్తువులు కూడా ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి కాబట్టి మనకేం తెలుస్తుంది? ఏబిసి వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటాం, మూడు వస్తువులు ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయి కాబట్టి ఉష్ణ బదిలీ అనేది జరగదు. కాబట్టి మూడు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి కాబట్టి మూడు వస్తువుల యొక్క ఉష్ణోగ్రత కూడా సమానంగా ఉంటుంది కాబట్టి సి వస్తువు యొక్క ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ అవుతుంది. మీకు ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ అనే వస్తువు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, బి అనే వస్తువు 303 కెల్విన్ వద్ద, సి అనే వస్తువు 420 కెల్విన్ వద్ద కలవు. ఈ మూడు వస్తువులు ఉష్ణీయ స్పర్శలో ఉన్నట్లయితే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏ వస్తువు 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది, బి అనే వస్తువు 303 కెల్విన్ వద్ద ఉంది, సి అనే వస్తువు 420 కెల్విన్ వద్ద ఉన్నది. ఈ మూడు పాయింట్లని మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం ప్రాబ్లమ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఏబిసిలలో ఏ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో కలవు? ఏబిసిలలో ఏ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం జరుగుతుంది? అంటే ఇక్కడ ఈ మూడు వస్తువుల్లో ఏవి ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి, తర్వాత ఉష్ణ సమతాస్థితిలో లేనప్పుడు ఖచ్చితంగా ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకు ఉష్ణ ప్రసారం జరుగుతుంది, అలా ఉష్ణ ప్రసారము ఏ వస్తువుల మధ్య జరుగుతుంది అనేది క్వశ్చన్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది ఏ వస్తువు ఉష్ణోగ్రత ఏమో 30 డిగ్రీల సెల్సియస్లో ఉంది, బి వస్తువు యొక్క ఉష్ణోగ్రత 303 కెల్విన్లో ఉంది, సి వస్తువు ఉష్ణోగ్రత 420 డిగ్రీల కెల్విన్ ఉంది. అంటే ఇక్కడ ఏమో సెల్సియస్ ఉంది, ఈ రెండు కెల్విన్లో ఉన్నాయి కాబట్టి రెండు వేరువేరు మానాల్లో ఉన్నాయి కాబట్టి మూడింటిని కూడా ఒకే మానంలోకి మార్చుకోవాలి. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఈ ఒకటిని మార్చుద్దాము, లేదు మేము ఈ ఒకటి కాదు మిగతా ఈ రెండు మేము సెల్సియస్లో మార్చుకున్నాము అలా చేసినా సరే ఒకే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ 30 నుంచి సెల్సియస్ నుంచి కెల్విన్కి మార్చాలి కాబట్టి 273ని కలపండి, అప్పుడు ఎంతైంది? 303 కెల్విన్. అలాగే బి వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఆల్రెడీ కెల్విన్లో ఉంది కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, 303 కెల్విన్. సి వస్తువు ఉష్ణోగ్రత 420 కెల్విన్. సో ఇక్కడ చూడండి, ఏ వస్తువు ఉష్ణోగ్రత 303 కెల్విన్, బి వస్తువు ఉష్ణోగ్రత 303 కెల్విన్, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏబి వస్తువుల ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏబి వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నవి. అలాగే సి ఉష్ణోగ్రత ఎంత ఉంది? 420 కెల్విన్ ఉంది. ఏది 303 కెల్విన్ ఉంది, బీకేమో 303 కెల్విన్ ఉంది కాబట్టి సి వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది కాబట్టి సి నుంచి ఏబీలకు ఉష్ణోగ్రత బదిలీ ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది. గమనించారు కదా,
కాబట్టి సి వస్తువు నుంచి, సి వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఏబీల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి సి నుంచి ఉష్ణ బదిలీ ఏబీలకు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.